వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్లపై పడి తిరుగుతున్న పొగరుబోతు పోట్ల గిత్త ఆగడాలు రోజురోజుకు శృతిమిచ్చిపోతున్నాయి. ప్రజలను గాయపరుస్తూ చివరికి వాహనాలతో సైతం పోట్లాటకు దిగి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అందుకు శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటనను మీరే ప్రత్యక్షంగా చూడండి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా కొల్లాపూర్ రాజువారు సురభిరాజ వంశస్థులు శ్రీ బాలాదిత్య లక్ష్మణరావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, మాజీ మంత్రి డికే అరుణ పాల్గొన్నారు. ఇక స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని సింగోటం శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాల నుండి భక్తులు పోటెత్తారు. మేళతాళాలతో పాటు భజనలు, కోలాటాలు, చెక్క భజనలు చేస్తూ స్వామివారి రథోత్సవము ముందుకు సాగింది. ముఖ్య అతిథులుగా హాజరైన సురభిరాజ వంశస్థులు బాలాదిత్య లక్ష్మణరావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి డికే అర్నలు భక్తులతో కలిసి కోలాటాలు వేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఎక్కడ?